అందరికీ నమస్కారం అండి. నా పేరు పూర్ణచందరావు. నేను నూజివీడి మండలం సుంకుల క్లస్టర్ నందు క్లస్టర్ కార్యకర్తగా పనిచేస్తున్నాను. ఈ సుంకుల క్లస్టర్ నందు పంట పొలాలను పరిశీలించినట్లయితే రైతులు ఎక్కువగా వరి మరియు కాయగూరలు వేస్తూ ఉంటారు. అయితే రైతులు వరిలో అగ్గి తెగులు మరియు కాయగూరల్లో ఆకుముడత బూజు తెగులతో ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. ఈ తెగులు నివారణకు పేడ, ఆవుమూత్రం, ఇంగువ ద్రావణం ఉపయోగించడం జరుగుతుందండి. అయితే ఈ ఆవుమూత్రం, పేడ, ఇంగువ ద్రావణం ఏ విధంగా తయారు చేయాలి, ఏ విధంగా పంట పొలాలు ఉపయోగించాలి అనేది ఈరోజు రైతులకు వివరించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం అమ్మ. నమస్కారం. మీ పంట పొలాలు ఎలా ఉన్నాయమ్మా? మా వరి పొలానికి అగ్గి తెగులు వచ్చిందండి. పంట బాగా నష్టమయ్యేలాగా ఉంది. ఏం చేయాలో తెలియట్లేదండి. ఎకరంలో మిరపతోట, వంగతోట వేశాను. వంగతోటకేమో ఎర్రనల్లి వచ్చింది, మిరపతోటకేమో ఆకుముడతను బూజు తెగులు వచ్చిందండి. అవునండి, మీ గ్రామంలో చాలామంది రైతు పొలాలు నేను పరిశీలించాను. అందరూ ఇదే సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ తెగుళ్ళని ఎలా నివారించుకోవచ్చండి? వరిలో అగ్గి తెగులను కానీ కాయగూరల్లో ఆకుముడత బూజు తెగులు నివారించడానికి పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం ఉపయోగించడం సరైనదండి. ఈ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేయాలని దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటండి? ఈ ఆవు పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు 5 కేజీల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 5 లీటర్ల నీళ్లు, 200 గ్రాముల ఇంగువ, 150 గ్రాముల సున్నం, వీటన్నిటిని కలుపుకోవడానికి ఒక చిన్న బకెట్ తీసుకోవాలి. ముందుగా ఈ 5 లీటర్ల నీటిని బకెట్లో పోసుకోవాలి. ఇప్పుడు 5 కేజీల ఆవు పేడను, 5 లీటర్ల ఆవు మూత్రమును దీనిలో కలుపుకోవాలి. ఇప్పుడు 5 లీటర్ల ఆవు మూత్రమును దీనిలో కలుపుకోవాలి. తర్వాత ఏం చేయాలండి? ఆవు పేడ, ఆవు మూత్రం, నీరు బాగా కలిసేలా కర్ర పెట్టి తిప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలండి? ఇప్పుడు దీని మీద మూత పెట్టి 4 రోజులు పొలివి పెట్టి రోజుకి 2 సార్లు చొప్పున కలపాలి. ఇలా 4 రోజులు ఉదయం సాయంత్రం కలిగి పెట్టాలి. నాలుగు రోజుల తర్వాత ఈ ద్రావణాన్ని ఉపయోగించుకోవచ్చండి. 4 రోజుల పొలివి పెట్టిన ద్రావణంకు 200 గ్రాముల ఇంగువ, 150 గ్రాముల సున్నం కలిపితే పేడ, ఆవు మూత్రం, ఇంగువ ద్రావణం తయారవుతుంది. 4 రోజుల తర్వాత ఇంగువ సున్నం ఎందుకు కలపాలండి? 4 రోజుల తర్వాత సున్నం ఇంకా ఎందుకు కలుపుకోవాలంటే సున్నము ఆమూత్రంలో ఉన్న ఆమ్ల స్వభావాన్ని తగ్గిస్తుంది. అలాగే ఇంగువలో శిలీంధ్రాన్ని నాశనం చేసే గుణం ఉంది. కాబట్టి ఈ రెండింటిని కలుపుకోవాలి. ఈ ఆవు పేడ, మూత్రం, ఇంగువ ద్రావణాన్ని ఎలా ఉపయోగించుకోవాలండి? 4 రోజులు పులియబెట్టిన తర్వాత ఈ ద్రావణం తయారవుతుంది కదా, కాబట్టి 4 రోజుల తర్వాత రండి, మీ అందరికీ దీన్ని ఎలా ఉపయోగించాలో చెప్తాను.
నమస్కారం అండి. నాలుగు రోజులు అయ్యింది కదండి, పేడ మూత్రం ఇంగువ ద్రావణం వాడుకోవచ్చండి. నాలుగు రోజుల వరకు దీన్ని పులియబెట్టిన తర్వాత 200 గ్రాముల ఇంగువను 150 గ్రాముల సున్నం కలుపుకోవాలి. ఈ ద్రావణాన్ని ఏ మోతాదులో వాడకోవాలండి? ఈ విధంగా తయారైన ద్రావణాన్ని పలసిన గుడ్డ తీసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టిన ద్రావణాన్ని 100 లీటర్ల నీళ్ళతో కలుపుకొని అగ్గి తెగులు సోకిన వరి పంటకి లేదా భూజ తెగులు ఆకుముడత తెగులు వచ్చిన కూరగాయ పంటలకి పిచికారీ చేయాలి. ఈ ద్రావణాన్ని సాయంకాల సమయంలో తెగులు సోకిన పంటపై పిచికారీ చేయాలి. వరిలో వచ్చే అగ్గి తెగులను, కాయగూరల పంటల్లో వచ్చే భూజు ఆకుముడత తెగుళ్ళు నివారణకు ఉపయోగపడే ఆ పేడ ఇంగువ మూత్ర ద్రావణాన్ని మాకు తయారు చేసి చూపించినందుకు, దాన్ని తెలియపరిచినందుకు, దాన్ని ఏ విధంగా వాడుకోవాలో మాకు తెలియపరిచినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు.